అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కడప నియోజకవర్గంలో ఈ 8 నెలల నుంచి పూర్తి అవగాహనతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇక్కడున్న సమస్యలేంటి, ఇక్కడ ఏమి చేయాలా, మహిళలకు కానీ యువతకు కానీ, అలాగనే కడప నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో ఏమి లోటుపాట్లున్నాయి, అలాగనే ఇక్కడ చేయాల్సిన పనులేంటి, అలాగనే మేము రాష్ట్రంలో ఎక్కడీ లేని విధంగా మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కడప నియోజకవర్గంలో. ఆ మేనిఫెస్టోలో మేము కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాల మీద దృష్టి సారించడం జరిగింది. ఆల్రెడీ దాని మీద పని చేయడం మొదలుపెట్టాము. అందులో ముఖ్యంగా రవీంద్రనగర్ ప్రాంతంలో 2 బ్రిడ్జ్లు మేము కట్టిస్తామని చెప్పినాము. దాని సంబంధం కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. అతి త్వరలో వాటిని మొదలుపెట్టించి వాటిని ముందుకు తీసుకుపోయేసి వాటిని రవీంద్రనగర్లోని ప్రజలకు అందుబాటు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ గాంజా నిర్మూలన విషయం కానీ, అలాగనే మహిళలకి సురక్షిత విషయం కానీ ముందుకెళ్తాము. అలాగనే ఇప్పుడున్న సీసీ కెమెరాలతో పాటు ఇంకా ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టి నిఘా వ్యవస్థను కూడా ఇంప్రూవ్ చేసి ఈరోజు ఒక్కరిని ఈ యొక్క కడప నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగం చేసుకొని ముందుకెళ్తానని చెప్తున్నాను. అలాగనే ఉన్న ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు కానీ, ఇక్కడున్న పొటెన్షియల్ అంటే డబ్బులుండి కొంచెం మంచి స్తోమతలో ఉన్న వాళ్ళని కూడా కడప నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని నాకు మొదటి నుంచి ఒక లోపల ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయితేనే మా కడపలో ఏదన్నా తేడా జరిగితే వాళ్ళందరూ ప్రశ్నించే గుణం వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రశ్నించాల, మేము చేసాం ఇది, దీంట్లో కాంట్రిబ్యూషన్ మాకుంది కాబట్టి మాకు ఇంట్లో కావాలి కడప నగరం అనేది డిమాండ్ చేసే విధంగా ప్రజలను కూడా తీసుకొని రావాలా, ప్రజలు కూడా డిమాండ్ చేసి ప్రజలు కూడా మాతో చెప్పి చేయించుకునే విధంగా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక్కసారి కడప నియోజకవర్గంలో ప్రజలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లోకవర్గంలో గెలిచిన సందర్భంగా కడప నియోజకవర్గంలో ఈ 8 నెలల నుంచి పూర్తి అవగాహనతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇక్కడున్న సమస్యలేంటి, ఇక్కడ ఏమి చేయాలా, మహిళలకు కానీ యువతకు కానీ, అలాగనే కడప నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో ఏమి లోటుపాట్లున్నాయి, అలాగనే ఇక్కడ చేయాల్సిన పనులేంటి, అలాగనే మేము రాష్ట్రంలో ఎక్కడీ లేని విధంగా మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కడప నియోజకవర్గంలో. ఆ మేనిఫెస్టోలో మేము కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాల మీద దృష్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.